బహదూర్పురా ఫ్లైఓవర్ ఇవాళ ఇనాగ్రేషన్ జరిగింది. కేటీఆర్ గారు ఇనాగ్రేషన్ చేసినారని తెలుస్తుంది. కానీ ఈ ఫ్లైఓవర్లో మనం చూడొచ్చు, దాదాపు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టిఆర్ఎస్ బ్యానర్ అక్కడిక్కడ ఒక్కటి రెండు ఉన్నాయి. కానీ ఎంఐఎం బ్యానర్లు కానీ ఎంఐఎం ఈ బంటింగ్స్ కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళదే ఉంది. అంటే వీళ్ళు ఏ విధంగా క్రియేట్ చేస్తున్నారంటే, ఈ బ్రిడ్జ్ మా పార్టీ డబ్బుల నుంచి కడుతున్నాము, ప్రజల డబ్బు నుంచి కాదు, ఆ విధంగా వీళ్ళు క్రియేట్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ గారు, ఎంఐఎం అంటే అంత భయమా మీకు? మీ బ్యానర్ కూడా పెట్టి చింపేసినారు, వీళ్ళు తీసి పాడేసినారు. అసదుద్దీన్ ఓవైసీ బ్యానర్ కనబడుతున్నాయి, ఎంఐఎం బ్యానర్ కనబడుతున్నాయి, ఎంఐఎం బంటింగ్స్ కనబడుతున్నాయి, టీఆర్ఎస్ వాళ్ళ అతాపతా లేదు. అసలు ఈ బ్రిడ్జ్ ఎవరి డబ్బుల నుంచి కట్టుతున్నారు నేను అడుగుతున్నా కేటీఆర్ గారికి? ఇది ప్రజల డబ్బులా, ఎంఐఎం పార్టీ డబ్బులా, లేకపోతే మీ టీఆర్ఎస్ పార్టీ డబ్బులా? ఇది అడుగుతున్నా నేను. ఇది ప్రజల సొమ్ముతోని కడుతున్న ఈ ఫ్లైఓవర్. మీ గవర్నమెంట్, ఓకే గవర్నమెంట్ మీది ఉంది, మీది పెడితే మాకు అభ్యంతరం లేదు, కానీ ఎంఐఎం ఎవరు? దేశద్రోహి పార్టీ ఎంఐఎం. అట్లాంటి పార్టీ కండువాలు, బ్యానర్లు, ఈ బంటింగ్స్ పెట్టి ఈ ఫ్లైఓవర్ మీరు ఇనాగ్రేషన్ చేస్తున్నారంటే సిగ్గుచేట మీకు. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు మీరు ఎంత వంగి ఎంఐఎంకి పనిచేస్తున్నారు. గతంలో యసద్దీన్ ఓవైసీ కానీ అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పింది కదా, టీఆర్ఎస్ వాళ్ళు కార్ వాలదంటే స్టీరింగ్ మా చేతిలో, అదే కనబడుతుంది. భయపడకండి, ఎంత భయపడితే ఈ ఎంఐఎం వాళ్ళు తొక్కి పాడిస్తారు మీకు. యాద్ పెట్టుకోండి, వాళ్ళ హిస్టరీ చూసుకోండి. ఏ పార్టీ ప్రభుత్వం ఉంటే వాళ్ళు కాలు పట్టుకొని వాళ్ళ నత్తిపైన ఆడిన ఈ ఎంఐఎం వాళ్ళు, అదే గతి మీది కూడా అవుతుంది.